లెక్చర్స్ ఇస్తూ ఉంటారన్నమాట. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇవాళ మీ బాధంతా మీ పార్లమెంట్ సభ్యుడు. గుంటూరు జిల్లాలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎందుకంటే అమరావతిలో ఎస్ఆర్ఎం మూతపడాలి, విట్ యూనివర్సిటీ మూతపడాలి, అమృతమయ అమ్మా యూనివర్సిటీ ఇక్కడ కాలేజీలు రాకూడదు. ఇవన్నీ కూడా వస్తే మీ పార్లమెంటు సభ్యుడు విజ్ఞాన సంస్థల్లో డిమాండ్ తగ్గిపోతుంది, కాబట్టి అమరావతిని చంపేయాలి. ఇది మీ సలహాదారులు, మీ పార్లమెంటు సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రులు చేసే కుట్రలో నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఏమాత్రమైనా ముఖ్యమంత్రికి కానీ ఆర్థిక మంత్రికి కానీ బాధ్యత ఉందా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తూ ఉంది, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఇవాళ కనీసం బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఈ హృదయ విదారకంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పనులు చేసిన వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఏజెన్సీలు కానీ మొత్తం రోడ్లెక్కి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఎందుకు మాట్లాడు? ఎందుకు నోరు తెరగలేకపోతున్నాడు? ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇటు ఇరిగేషన్ మంత్రి ఏమో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడు. ఇవాళ ధాన్యం ఏవైతే రైతులు ధాన్యం అమ్ముకుంటే కనీసం ధరలు పడిపోయి కనీసం ఆ రేట్లు కూడా ఇవ్వకుండా కొంతమంది దళారులు దోపిడీ చేస్తూ ఉంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మార్కెటింగ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? బాధ్యత లేదా? ఇవాళ ధాన్యం ఏ మేరకు కొనుగోలు చేశారు? ఎంత బకాయిలు ఇచ్చారు? ఇంకెంత బకాయిలు ఇవ్వాలి? కనీసం రైతుల గురించి పట్టించుకునే దిక్కుందా? కనీసం మాట్లాడే పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారా? తెలుసా అసలు మీకు అవగాహన ఉందా? సుబాబుల రైతులు మెట్ట ప్రాంతాల్లో కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు, పట్టించుకునే దిక్కుందా? మీ రివ్యూల మీద రివ్యూలు 9 నెలలు రివ్యూలు చేశారు, ఏ ఉత్తరం ఇచ్చారు? సుబాబుల రైతులు ఏ ఉత్తరం ఇచ్చారు? ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు మీ మంత్రులు కానీ, మీ శాసనసభ్యులు కానీ, మీ నాయకులు కానీ. ఇవాళ సుబాబుల రైతుని ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ధాన్యం రైతును పట్టించుకోరు, సుబాబుల రైతును పట్టించుకోరు. ఇవాళ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చాలా నీతులు చెప్తా ఉన్నాడు. ఇవాళ ఎలక్షన్ మేనిఫెస్టో చైర్మన్గా ఉండి అమరావతి ప్రజా రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాడు. ఏ ఎందుకు మాట్లాడలా కెలార్ రోసియా? మిర్చి రైతు దోపిడీ జరుగుతూ ఉంటే ఏ కనపట్లేదా? మిర్చి మార్కెట్ను దోపిడీ చేసేది ఈ కెలార్ రోసియా ఉమారెడ్డి కుటుంబ సభ్యులు కాదా? ఈ వసంత రోసియా, ఈ వసంత కృష్ణప్రసాద్, ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా సుబాబుల రైతు గురించి పట్టించుకుంటున్నారా? సుబాబుల రైతుల దోపిడీ జరుగుతూ ఉంది, మిర్చి రైతుతో దోపిడీ జరుగుతూ ఉంది, ధాన్యం రైతు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత ఘోరంగా పరిస్థితులు ఉంటే ఆర్థిక మంత్రి కబులు చెప్తా ఉన్నాడు, అమరావతి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ చనిపోయిన కుటుంబాలు కానీ, గుండెలాగిపోయిన కుటుంబాలు కానీ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేడు. ఎంతసేపటికి ఇన్సైడర్ ట్రేడింగ్ మీ కథలు తప్ప, మీ డ్రామాలు తప్ప ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. కంటిన్యూషన్. నమస్కారం.